welcome back to my channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే సంక్రాంతి 3 డేస్ మేము టైం ఎలా స్పెండ్ చేసాం, ఏమేమి కుక్ చేసుకున్నాం, మా ఇంట్లో గెట్ టుగెదర్స్ అయ్యాయి, ఎలా జరిగాయి ఏంటి అన్నది ఇవాళ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినా అండ్ వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మాకు భోగి అనమాట. సో భోగి రోజు అర్లీ మార్నింగ్ లేచి కుషాల్కి మిల్క్ ఇస్తున్నాను. మిల్క్ ఇచ్చిన తర్వాత వాడికి బాడీ అంతా ఆయిల్ అప్లై చేసి తలకు స్నానం చేయించాలి. నెక్స్ట్ మేము కూడా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటామన్నమాట. ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ కూడా గెట్ టుగెదర్స్ ఉన్నాయన్నమాట మా ఇంట్లో అండ్ చాలా రకాల వంటలు వండుకుంటున్నాం. ఈరోజు కుషాల్కి స్పెషల్స్ ఉన్నాయన్నమాట, అంటే స్కూల్ ఉంది. సో స్కూల్ స్టార్ట్ అయ్యేలోగా అన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుషాల్కి మిల్క్ అయితే ఇచ్చేస్తాను. పెద్ద స్పెషల్స్ ఏమి చేసుకోవట్లేదు భోగి రోజు. రెగ్యులర్గా లైక్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ చేసుకుంటున్నాము అండ్ లంచ్కి ఏదో వెజిటేబుల్ కర్రీ, ఇంకా రైస్ రసం అన్నీ నార్మలే. భోగికి అయితే ఏం స్పెషల్స్ లేవు. మేబీ రేపు చేస్తానేమో, మేబీ గారెలు పులిహోర పరమాన్నం చేస్తాను. అండ్ మాకు చాలా గెట్ టుగెదర్స్ ఉన్నాయి సంక్రాంతి కాబట్టి, గెట్ టుగెదర్స్ కూడా ఉన్నాయి. మేబీ నేను అన్ని క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి నేను అలా తిప్పుతున్నానని చూస్తున్నారా? యాక్చువల్లీ పాలు కొద్దిగా వేడి ఎక్కువ అయిపోయాయి అనమాట. కుషాల్ అంత వేడిగా ఉంటే తాగడు కాబట్టి చల్లారబెడుతున్నాను. ఇలా మిక్స్ చేస్తూ వాటిని చల్లారబెడుతున్నాను అనమాట. మీన్వైల్ మీతో కూడా మాట్లాడేస్తున్నాను, చెప్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. కుషాల్కి ఆల్రెడీ నేను దోశలు ఇచ్చేసాను అండ్ చెందుకు కూడా ఇచ్చేసాను. నాకు నేను వేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ కుషాల్కి ఎక్స్ట్రా దోశ కావాలంటే నేను వేశాను 3 దోశాస్, లేదంటే నేను 2 దోశాసే తింటాను, చట్నీ ఇంకా నా గ్రీన్ టీ. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో భోగి రోజు ఈవినింగ్ ఎవ్రీ ఇయర్ నేను ఆర్యన్స్ భోగిపల్లికి వస్తాను. నేను కృప మా ఫ్రెండ్ అనమాట. సో ఆర్యన్స్ లైక్ జస్ట్ బాన్ అప్పటి నుంచి నేను ప్రతి ఇయర్ భోగిపల్లికి వస్తున్నాను. సో అలానే ఈ ఇయర్ కూడా వచ్చేసాను. అలానే మా కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు, కిడ్స్ కూడా వచ్చారు. భోగిపల్లి అంటేనే పిల్లల పండగ కదా, సో కిడ్స్ అందరూ కూడా వచ్చేసారు. సో ఒక్కొక్కరుగా అందరూ వచ్చి ఆశీర్వదించి వాడికి భోగిపల్లి వేసేస్తున్నారు. సో నేను కూడా వేస్తున్నాను. నేను వేస్తున్నప్పుడు వాడి కింద చాక్లెట్స్ అన్ని తీసుకున్నాడు అనమాట. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, వాడికి తిరిగితే వేద్దామని చెప్పి వేసేసాను. సో అలానే అందరూ వేసేసాము. నెక్స్ట్ కిడ్స్తో కూడా వేయించామన్నమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడికంటే పెద్దవాళ్ళే, సో కాబట్టి కిడ్స్తో కూడా వేయించాము. సరదాగా ఉంటుందని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అలా అందరం బాగా ఎంజాయ్ చేశాము. లాస్ట్లో ఏమైందంటే వీడికి భోగిపళ్ళు అందరూ వేస్తున్నారు కదా, వేసిన తర్వాత గ్యాప్ వస్తుంది అంటే మిగతా వాళ్ళు వచ్చి వేయడానికి. ఈ గ్యాప్లో వాడంతటి వాడే వేసేసుకుంటున్నాడు. అంటే గ్యాప్ అని కాదు, అందరూ వేసిన తర్వాత మిగిలిన కూడా కింద ఉంటాయి కదా, తీసుకుని వాడంతటి వాడే పైన వేసేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ కిడ్స్ అందరికీ కూడా వేయమని చెప్తున్నాం. ఈ లోపల కుషాలు వెళ్ళి ఫాస్ట్గా వేసేస్తున్నాడు. అది నాన్న ఆగు, అందరూ కలిసి వేయాలని చెప్తే మళ్ళీ తీసుకొని కిడ్స్ అందరూ వాడికి అక్షింతలు వేస్తున్నారు. సో అందరూ వేసేసారు భోగిపళ్ళు అండ్ కిడ్స్ అందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, చిట్చాట్ చేసుకుంటున్నారనమాట. కుషాల్కి అందరూ తెలుసు, ఒక ఇద్దరు ముగ్గురు తెలియని వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు అందరూ తెలుసు, బాగా ఎంజాయ్ చేశాడు. రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామక భీషదాయ మహిత మంగళం మహిత మంగళం. సో అలా శ్రీకన్య గారు వచ్చేసి హారతి పాట పాడారు అండ్ అందరం కలిసి వాడికి హారతి చేసాం. సో భోగిపల్లి అయితే ఇలా అయిపోయింది అండ్ కృప దాని తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చిందనమాట. సో నెక్స్ట్ డే ఫ్రైడే, ఫ్రైడే నైట్ మా గెట్ టుగెదర్ ఉంది. అర్ణిమ గారు, నేను, వసుంధర గారు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ చేసుకున్నాము. సో గెట్ టుగెదర్ రోజు మేము ఓన్లీ వెజ్ చేసుకున్నాం అనమాట. ఫ్రైడే కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్నీ వెజ్జే చేసుకున్నాము. నేను వచ్చేసి ఆలూ బర్కే రోటీ చేశాను. ఆలూ బర్కే రోటీ అంటే ఆలూ పరాటా అనమాట. దానికి సైడ్ డిష్గా కర్డ్తో ఒక
కచంబర్లా ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆనియన్ స్పూన్స్, ఇంకా ఆలు బర్కే రోటీలో కర్రీ కొద్దిగా, అండ్ ఇది వచ్చేసి పన్నీర్ కట్లెట్, పన్నీర్ క్యారెట్ ఇంకా చాలా వేస్ట్ చేశారు, అర్నిమ గారు చేశారనమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అర్నిమ గారు జున్ను కూడా తయారు చేసి తీసుకొచ్చారు. జున్ను పౌడర్ వచ్చేసి ఆంటీ ఇండియా నుంచి పంపించారంట, సో ఆ పౌడర్తో జున్ను రెడీ చేసి తీసుకొచ్చారు అర్నిమ గారు. చాలా టేస్టీగా ఉంది జున్ను కూడా. బెల్లం వేస్ట్ చేశారనమాట జున్ను, అందుకే బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. అండ్ వసుంధర గారు వచ్చేసి చనా చాట్ చేసి తీసుకొచ్చారు, అండ్ పక్కనే చిప్స్, అంటే తినే ముందు ఆ చిప్స్ పైన ఇలా పెట్టుకొని తిందామని చెప్పి అలా తీసుకొచ్చేసారు. సో చూసారు కదా, అవి మా డిన్నర్ ఐటమ్స్. అండ్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది, కిడ్స్ కూడా డిన్నర్ చేసేసారు. సంక్రాంతి అంటేనే కార్డ్స్ కదా, కాబట్టి కార్డ్స్ ఆడదామని చెప్పి ఇక్కడ అలా కూర్చున్నాము అందరం కలిసి. అండ్ వసుంధర గారు అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నారు, సో స్ట్రైట్నింగ్ చేసుకొని వచ్చారనమాట, దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. అర్ణిమ గారు వచ్చి స్ట్రైట్నింగ్ చేశారు వసుంధర గారికి, సో అలా మాట్లాడుకొని అండ్ జంతుకులు అన్నీ తింటున్నాము. అండ్ ఇక్కడ అర్ణిమ గారు వచ్చేసి బాటిల్స్ పెట్టారు అందరికీ, ఒక్కొక్క వాటర్ బాటిల్ అనమాట, ఎందుకంటే ఆట మధ్యలో మళ్ళీ లేవడం ఎందుకని చెప్పి ముందే అన్ని అరేంజ్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడైతే మేము కార్డ్స్ ఆడేసుకుంటాం. కార్డ్స్లో పెద్ద మాస్టర్ నేమ్ కాదు, నాకు అంతంత మాత్రమే వచ్చు, సో అదే ఏదో ట్రై చేస్తాను. సో అలా ఆడుకున్నాము. మేము కార్డ్స్ ఆడుతుంటే కిడ్స్ ఏం చేస్తున్నారు అన్నది కదా మీ డౌటు, నాకు తెలుసు. సో వాళ్ళు వచ్చేసి బెడ్రూమ్లో ప్రొజెక్టర్లో వాళ్ళు మూవీ చూస్తున్నారు, టాయ్ స్టోరీ 4 చూస్తున్నారనమాట. ప్రొజెక్టర్ వచ్చేసి అర్ణిమ గారు తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి నుంచి. సో బెడ్రూమ్లో వాళ్ళకి సెట్ చేసి పెట్టేస్తే అలా బెడ్ మీద కూర్చొని హాయిగా భోజనం అయితే చేసేసారు కదా డిన్నర్, కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం, చాలాసేపు మూవీస్ అన్నీ చూసుకున్నారు. టాయ్ స్టోరీ 4 తర్వాత రయాన్ గారిది చూసారనమాట. సో బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ అయితే, మూవీ నైట్ లాగా అయిపోయింది వాళ్ళకి భోజనం చేసిన తర్వాత, కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రొజెక్టర్లో మూవీ అంటేనే ముగ్గురికి చాలా ఇష్టం, ఎందుకంటే లైక్ ఎప్పుడైనా మేము అర్ణిమ గారి ఇంటికి వెళ్తే ముగ్గురికి ప్రొజెక్టర్లోనే మూవీ పెట్టేస్తారు. సో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అది తీసుకొచ్చారు, అలానే మేము కార్డ్స్ ఆడితే కాసేపు మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని. సో అలా ఎంజాయ్ చేశారనమాట. అండ్ అక్కడ రిష్ ఉన్నాడు కదా, రిష్కి ఏంటంటే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే భయం వేస్తూ ఉంటుంది, కాబట్టి వాడు చెవులు మూసుకొని ఏదో చూస్తున్నాడు మూవీ. అలానే చూస్తూ చూస్తూ ఫ్రైడే అయిపోయింది, నెక్స్ట్ డే వచ్చేసింది సాటర్డే. సాటర్డే వచ్చేసి నా వాకింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ చేసుకున్నాము, శ్రీవాణి గారు ఇంకా ఇందిర గారు, ఫ్యామిలీతో గెట్ టుగెదర్ చేసుకున్నాం అనమాట. సో కిడ్స్ ఇక్కడ కూర్చొని వాళ్ళు లూడో ఆడేసుకుంటున్నారు, లక్షిత, లక్కీ, ఇంకా అరుణ్, కుషాల్ అందరం కలిసి లూడో ఆడుకుంటుంటే వాళ్ళు అక్కడ పైన ఏదో కూర్చొని మాట్లాడుకుంటున్నారు జెంట్స్ వచ్చేసి. అండ్ మేము ముగ్గురు ఇక్కడ నించొని మేము కూడా ఏదో మాట్లాడేసుకుంటున్నాము. వీళ్ళైతే చాలా గేమ్స్ ఆడారు, లూడోనే కాదు అండ్ హౌసీ కూడా ఆడామన్నమాట. కుషాల్ అందరికీ వాటర్ ఇస్తున్నాడు, వాటర్ తాగండి అని చెప్పి వాటర్ బాటిల్స్ ఇస్తున్నాడు అనమాట. సో వచ్చిన కాసేపటికి డిన్నర్ అనేది స్టార్ట్ చేశాం. సో డిన్నర్కి ఏం ఐటమ్స్ చేసుకున్నావో చూపిస్తాను. నేను వచ్చేసి పన్నీర్ టిక్కా పిజ్జా ప్రిపేర్ చేశాను కిడ్స్ కోసం, ఇంకా మా కోసం కూడా. అండ్ ఇందిరా గారు వచ్చేసి పొంగనాలు ఉంటాయి కదా అవి చేసి తీసుకొచ్చారు, లోపల ఆనియన్స్ అన్నీ వేసి అనమాట. నెక్స్ట్ వాణి గారు వచ్చేసి తవా ఇడ్లీ తీసుకొచ్చారనమాట, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇద్దరూ చాలా బాగా చేసి తీసుకొచ్చారు, కిడ్స్ అయితే చాలా బాగా తిన్నారు అన్నీ కూడా, సో నాకు కూడా నచ్చింది. అండ్ వాణి గారు అలానే ఉప్మాతో వడలు వేసి తీసుకొచ్చారు, ఇది కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఉప్మా తిన్నట్టు అసలు ఏమి అనిపించలేదు, కానీ వడలానే ఉంది చాలా టేస్టీగా. అండ్ ఇందిరా గారు వచ్చేసి వెన్ పొంగల్ చేసి తీసుకొచ్చారు, సో కారం పొంగల్, అది లైక్ తీపి పొంగల్ కాదు. సో నేను వచ్చేసి స్వీట్ గులాబ్ జామ్ చేసి పెట్టాను అక్కడ. అండ్ ఇందిరా గారు వచ్చేసి కొబ్బరి చట్నీ తెచ్చారు, వాణి గారు వచ్చేసి పల్లీ చట్నీ తీసుకొచ్చారనమాట. సో మిగతా అన్ని సాస్, వాటర్ బాటిల్స్, బౌల్స్ అన్నీ పెట్టుకున్నాం. సో ఇవి వచ్చేసి మా డిన్నర్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడైతే కూర్చొని డిన్నర్ చేసేస్తాము.
అందరం డిన్నర్ చేసిన తర్వాత హౌసీ ఆడుకున్నాము. యాక్చువల్లీ హౌసీ ఆడినప్పుడు నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ హడావుడిలో హౌసీ బ్లాగ్ నేను తీయలేకపోయాను. కాబట్టి ప్యాక్ చేస్తున్నప్పుడు చిన్న చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట హౌసీ ఆడుతున్నప్పుడు. అండ్ కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు హౌసీ ఆడటం. అండ్ టికెట్ వచ్చేసి $1 పెట్టుకున్నాము. సో కాబట్టి అలా కాసేపు టైం పాస్ చేసామన్నమాట బాగా. అండ్ హౌసీ బుక్ వచ్చేసి నేను ఇండియా నుంచి తెప్పించాను. నాకు ఇండియా నుంచి పార్సిల్ కూడా వచ్చింది. పార్సిల్లో ఏమేమి వచ్చాయో ఏంటో అన్నది నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీగా వాచ్ చేయండి. అలానే సాటర్డే అయిపోయింది, నెక్స్ట్ సండే వచ్చేసింది. సండే వచ్చేసి మా ఫ్రెండ్స్ ఆల్బెన్ ఇంకా గ్లాడిస్ వాళ్ళని మేము ఇన్వైట్ చేసామన్నమాట లంచ్కి రమ్మని. కాబట్టి వాళ్ళు లంచ్కి వచ్చారు, మేము చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ లియా వచ్చేసి ఒక పాట పాడుతుంది, వినండి. Twinkle, twinkle, అలా కుషాల్ కూడా ఏవో చెప్పాడనమాట మైక్ పట్టుకొని. అలా కాసేపు టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ లంచ్ టైం అయిపోయింది. ఫస్ట్ అయితే కిడ్స్కి ఫీడ్ చేసేసాము, నెక్స్ట్ మేము కూడా లంచ్ చేద్దామని కూర్చుంటున్నాం. లోపల ఐటమ్స్ ఏమున్నాయో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈరోజు నేను ఏం ప్రిపేర్ చేశానంటే చికెన్ 65 ప్రిపేర్ చేశాను, అలానే ఫిష్ నగేట్స్ ప్రిపేర్ చేశాను, దాంతోపాటు పప్పుచారు చేసుకున్నాను అనమాట. బిర్యానీ చేశాను, బిర్యానీ కోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాను, అలానే ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రొయ్యల బిర్యానీ ప్రిపేర్ చేశాను, స్ట్రింప్ బిర్యానీ. అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను, బిర్యానీకి ఎగ్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా, సో ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేశాను అనమాట లంచ్ కోసం. అలానే చికెన్ 65 అన్నది నేను ఆల్రెడీ నా పాత వ్లాగ్స్లో చేసి పెట్టేసి ఉన్నాను అనమాట, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఫిష్ నగేట్స్ అన్నవి ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను ఎలా చేసుకున్నానా ఏంటా అన్నది రెసిపీ. సో సర్వ్ చేసేసుకుంటున్నాం, ఇద్దరూ సర్వ్ చేసేసుకుంటున్నాం అనమాట, ప్లేట్స్లో పెట్టేసుకుంటున్నాం ఇద్దరం కలిసి. సో అన్నీ అలా పెట్టేసుకున్న తర్వాత లంచ్ అయితే తినేసాము, చాలా ఎంజాయ్ చేసాం సండే. మ్యాంగో మూస్ ప్రిపేర్ చేశాను నేను, సెట్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే లంచ్ అయిపోయిన తర్వాత తీసి ఇస్తున్నాను, అప్పుడే మీ అందరికీ చూపిస్తున్నాను. డెజర్ట్ వచ్చేసి మ్యాంగో మూస్ ప్రిపేర్ చేశాను. సో ఈ 3 డేస్ ఫ్రైడే సాటర్డే సండే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మనం సంక్రాంతి అంటే ఇండియాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా, లైక్ ఊర్లు వెళ్తాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, అందరు కజిన్స్ వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తాము. ఇలా యుఎస్లో ఉంటే ఏమవుతుందంటే అవంతా మిస్ అవుతూ ఉంటాం అలాంటివన్నీ. కాబట్టి ఇలా ఫ్రైడే సాటర్డే సండే 3 డేస్ కూడా ఫ్రెండ్స్ ఇలా గెట్ టుగెదర్స్ పెట్టుకొని ఆ టైం చాలా బాగా స్పెండ్ చేశామన్నమాట. అందరూ ఏదో ఒకటి చేసి తీసుకొచ్చారు. సండే నేను అన్నీ ప్రిపేర్ చేసి గ్లాడిస్ వాళ్ళని ఇన్వైట్ చేసి అంతా కూడా నాకు బాగా అనిపించింది. సో ఈ ఇయర్ సంక్రాంతి అయితే మేము ఇలా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాము, నాకు చాలా నచ్చింది. సో చూసారు కదా, అది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతా. అంటిల్ దెన్ బాయ్.